Janasena, Sena, 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 Janasena, Sena, 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 Janasena, Sena, Sena, Palinche Padavula Kanna, Samanyudi Kshemam Ninna, Prajalandari Tarapuna Chedutu, Prashnistundi Janasena, Sena, 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 Janasena, Sena, 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 Janasena, Sena, Sena, Rasainika, Kadalira Rasainika. శ్రీనివాస రాజు గారు మన జనసేన పార్టీ తరఫున టీడీపీ జనసేనలో పుత్రుల భాగంగా రాజంపేట టికెట్ జనసేనకు కేటాయించడం జరిగింది. కాబట్టి మీ చేనేత కార్మికులకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు జనసేనకు ఒకసారి సపోర్ట్ చేయండి. శ్రీనివాస రాజు గారికి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తున్నారు. రాబోయే ప్రభుత్వంలో కూడా రేపు తెలుగుదేశము జనసేన కలిసి పొత్తు మీద పోతున్నాం కాబట్టి మళ్ళా సొసైటీలను ఓపెన్ చేసి ఆకులు ఓపెన్ చేసి చేనేత వస్త్రాలకు మళ్ళా పూర్వ వైభవం తేవాలి. ఈ పవర్ రూమ్స్ అన్ని బ్యాన్ చేయాలి. జోగిరాజు వంకెలను గారిస్తున్నారు, పార్టీ వాళ్ళు ఇస్తున్నారు, కానీ ఆ ప్రజల సొమ్ము తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది. దయచేసి ఒక అవకాశం ఇవ్వాలని వంకెలను గారి కోరుకుంటున్నాం, జనసేన పార్టీకి ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. మీకు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళు పనిచేస్తారు, అందుబాటులో ఉంటారు. వాళ్ళ వెనకాల మేమంతా ఉన్నాం, ఈయన ఉన్నారు. నేను ఖచ్చితంగా మీ సమస్యలు ఏమన్నా పెన్షన్ లాంటివి ఏమైనా ఇప్పటివరకు చెప్తాను, 60 సంవత్సరాలు దాటి మీ కార్డులో ఇంకొకరి పెన్షన్ లేకుండా ఒకరికి ఎవరికి లేకుండా ఒకరికే ఇచ్చేటువంటి పత్రులు ఏమైనా ఉంటే కూడా నేను తప్పకుండా ఈ 2 నెలల్లోనే పరిష్కారం చేయగలదని చెప్తున్నాను. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా మాకు చేతనైనంత వరకు పోలీస్ సమస్య కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మేము చేయగలిగినంత చేస్తాము. మేము ఎప్పుడు మాటలు చెప్పము, పని చేసేవాళ్ళమే. కాబట్టి తీపిగా మాటలు చెప్పేది మాకు రాదు. కాబట్టి మీకు అందరికీ ఒక్కసారి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నా పేరు శ్రీనివాసరాజు. నేను కొత్తగా జనసేన పార్టీలో చేరాను. చేరి మన రాజపేట నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఆఫీసులు పెట్టడము, ప్రజల్లో అంటే అందరూ ప్రజలు రాజపేటకు హెడ్ క్వార్టర్కి రావాలని కోరుకుంటారు. కానీ నేను ప్రజల వద్దకు రావాలనే ఉద్దేశంలో ప్రతి మండలంలో ఒక ఆఫీసును ఎస్టాబ్ చేయడం జరిగింది. ఈరోజు చేనేత కార్మికులకు సంబంధించిన ఈ సమస్య మీద రామయ్య, రాజేష్, హరి, కళ్యాణ్ ఇట్లా అందరూ కూడా అన్న మీరు తప్పకుండా రావాలి, ఈ సమస్య చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఆ సమస్య ప్రజల్లో చాలా ఎక్కువగా ఇబ్బందిగా పడుతున్నారు. వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అందుకోసం నేను వచ్చాను. వచ్చి ఈ మిమ్మల్ని అందరినీ చూసినాను. చూసిన తర్వాత మీ బాధలు కూడా అర్థం చేసుకున్నాను. మీకు చేనేత కార్మికుల పెన్షన్ వచ్చేదానికి నా వద్ద నేను కృషి చేస్తాను, ఎందుకంటే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. మీరు నా దగ్గరికి ఇక్కడ రాజపేట పోవడం రావాల్సిన పని లేదు. మా అందరి నాయకులాగా మేమే మీ దగ్గరికి వచ్చినాం. మీ దగ్గరికి వచ్చినామంటే మీ సమస్యలను మీరు దగ్గరగానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో నడుచుకుంటూ వచ్చినా మీ సమస్యలు ఏదైనా ఉంటే ఆఫీసులో చెప్పుకోవచ్చమ్మా. ఇక్కడ మా జనసేన నాయకులు ఉంటారు, మా తమ్ముడు శివరామరాజు ఉంటాడు, ఇక్కడ చాలామంది స్టాఫ్ ఉంటారు. మీరు ఇక్కడ మీరు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మీరు అర్జీ తీసుకొచ్చినా లేకుంటే మీకు ఆరోగ్యపరంగా ఏదైనా ఉన్నా లేకుంటే అన్ని రకాలుగా మేము మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం, సహకరిస్తాం, సపోర్ట్ చేస్తాం.